అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందా అంటే 100కి 100% అవుననే మాటలు వినిపిస్తున్నాయి. పక్కా స్కెచ్ ప్రకారమే చంద్రబాబు నాయుడిని కేంద్రం సహాయంతో జైలుకు పంపారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వెంట వెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగబోతోంది ఇది తెలుసుకోవాలనుకుంటే అంతకు ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతో విభేదించి బయటికి వచ్చేసి పోరాటాలు చేసిన చంద్రబాబు ఎన్నికల్లో దారుణమైన ఓటం తర్వాత సైలెంట్ అయ్యారు. అంతేకాదు తిరిగి బీజేపీ సాయం తీసుకోవాల్సిందేనన్న అంచనాకు వచ్చేశారు. కానీ 4 ఏళ్లుగా ఈ విషయాన్ని నాంచిన బీజేపీ ఈ ఏడాది మాత్రం ఆయనకి ఓరటనిచ్చే ప్రయత్నాలు చేసింది. నీతి ఆయోగ్, రాజకీయ పార్టీల అధినేతల భేటీ పేరుతో ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ భేటీ అయితే, ఆ తరువాత ఢిల్లీకి చంద్రబాబుని రహస్యంగా పిలిపించుకొని అమిత్ షా భేటీ అయ్యారు. అదే సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, అనేక కీలక బిల్లుల విషయంలో చంద్రబాబు కేంద్రానికి అండగా నిలిచారు. దీంతో టీడీపీ, బీజేపీ తిరిగి పొత్తు పెట్టుకోవటం ఖాయమనంతా భావించారు. ముందు తెలంగాణలో పొత్తు పెట్టుకుని అనంతరం ఏపీ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తారనే సంకేతాలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన ప్రకటన బీజేపీతో ఆయనకు దూరాన్ని పెంచింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబుతో పొత్తుపై ప్రకటన చేసేందుకు బీజేపీ ముందుకు రాకపోవటం, సీట్ల కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు పై చేయి ఉండాలని కోరుకున్నారట. పక్కాగా అందిన సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు, జనసేనకు 30 సీట్లు, మిగతా సీట్లలో టీడీపీ పోటీ చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో మొత్తం ఈ లెక్కలన్నీ మారిపోయాయి. చివరకు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు, మద్దతుకు టీడీపీ ఆశలు వదిలేసుకుంది. అది అక్కడితో ఆగలేదు. ఏపీలో ఎన్నాళ్లు తమకు మద్దతుగా ఉన్న వైసీపీని కాదని, టీడీపీతో వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం ఎందుకని భావించింది భారతీయ జనతా పార్టీ. అయితే చంద్రబాబు మరదలైన పురంధరేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించగానే వైసీపీ మండిపడింది. చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని పలు సందర్భాలలో తప్పుబట్టింది. అయితే పురంధరేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా నియమించడం వెనుక అమిత్ షా వ్యూహం వేరే ఉంది. రాష్ట్రంలో బలంగా కనిపిస్తున్న వైసీపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేసే పరిస్థితి లేదు, చేసినా ఫలితం గ్యారంటీ లేదు. దానికి బదులు బలహీనంగా ఉన్న చంద్రబాబుని టార్గెట్ చేస్తే ఏపీ రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడుతుంది. అందులోకి పురంధరేశ్వరిని పంపటం ద్వారా సత్తా చాటుకోవచ్చనే లెక్కలు వేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దీంతో ఒకవైపు పురంధరేశ్వరిని ప్రోత్సహిస్తూనే మరోవైపు చంద్రబాబుపై వైఏ జగన్ దూకుడుకు మద్దతుగా నిలవటం ద్వారా రాష్ట్రంలో రాజకీయ లెక్కలు మార్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్కు కావలసింది అదే. రాష్ట్రంలో టీడీపీ ప్రత్యర్థిగా ఉండటం కంటే బీజేపీ ఉంటే మరో 2 దఫాలు సులువుగా అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో వైసీపీ ఉంది. దీంతో చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్ దూకుడుకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న బీజేపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై కేంద్రం దర్యాప్తు సంస్థల్ని పంపింది. తద్వారా వైఎస్ జగన్ కు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే వైఎస్ జగన్ ఇంత దూకుడుగా చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారనే ప్రచారం జరుగుతోంది. లండన్ పర్యటన తర్వాత అమరావతి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తుండటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసపట్టులో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే దీని వెనుక బీజేపీ స్కెచ్ అన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా ఎలా రసవత్తరంగా మారబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.